తర్వాత యాక్చువల్గా సోహెల్ మీరు వెళ్ళిన అంటే కొత్తలో ఏంటంటే కొద్దిగా ఇదిగా ఉండేవాళ్ళు. నేను సోహెల్ సోహెల్ అంటే మాకు చూపించిన ఫుటేజ్ ప్రకారం 1 అవర్లో మాత్రమే, అంటే పెద్ద కనెక్టివిటీ లేకుండా ఇదంతా లేకుండా. ఒకసారి అన్నారు నా వచ్చేసరికి నువ్వు వాయిస్ లేపితే నీకు డబుల్ వాయిస్ లేపుతా నేను నామినేషన్స్ టైంలో. ఇంత రేంజ్ లోకి వెళ్ళిన మీరు తర్వాత మీరంటే పట్టేనా సోహెల్ని పట్టే ఆయనేమో చోటు. మరి అంత రైవల్ ఇటు అంత రైవలరీ కాస్త ఇంత ఫ్రెండ్షిప్ ఎలా అయిపోయింది? హౌ ఇట్ బికమ్ సి రైవల్రీ అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం, నాకు హౌస్ మేట్ లో ప్రతి ఒక్కరితో ఒక డిఫరెంట్ డిఫరెంట్ బాండింగ్ ఉంది. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ వల్ల ఒక్కొక్కరు ఇట్లా కనెక్ట్ అయినట్టుండే. అండ్ నాది సోహెల్ ఫస్ట్ నుంచి ఉండే, మేమిద్దరం ఒక సాంగ్ కి కూడా డాన్స్ పర్ఫామ్ చేసినాము. సో నాది ఎట్లా అంటే నువ్వు మాట్లాడి నేను మాట్లాడతా అన్నట్టు. అండ్ ఆ హౌస్ కూడా ఎలా అంటే నీకు 4 వాల్సే, నువ్వు కొట్లాడినా కలిసిపోయినా ఏది చేసినా ఆ 4 వాల్స్ మధ్యనే. అండ్ ఇట్ హ్యాపెన్స్ ఈవెన్చువల్లీ అక్కడ. మనం దాన్ని ఏం చేయలేము, మన చేతిలో కూడా ఉండదు. ఇప్పుడు ఏముంటారు అక్కడనే కూర్చొని ఉంటారు. ఇప్పుడు మీరు మాట్లాడుకుని నేను మాట్లాడుకున్న ఇద్దరు ఇట్లున్నా అనుకో, 20 నిమిషాల తర్వాత సరే మాట్లాడేస్తే పోద్ది కదా అన్నట్టు వెళ్ళిపోతాం అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఇస్. కానీ కుమార్ సాయితో వచ్చేసరికి మీకు అసలు పూర్తిగా నాట్ ఎట్ ఆల్. అరే కుమార్ సాయి, నేను అభి, నోయల్, లాస్యక్క బెడ్ మీద కూర్చొని ఎంత ఫన్ చేస్తుండే మేము రాత్రిపూట. ఫుల్ కుమార్ సాయి ఫుల్ నన్ను లెగ్ పుల్ చేస్తుండే. నాది చాలా ఫన్ చేస్తుండే మేము. కానీ కాకపోతే నామినేషన్స్ వచ్చేసరికి ఇంకొక పది ఉన్నా నా హారిక వేస్తానని కుమార్ సాయి అన్నారు. మీరేమో కుమార్ సాయి నీకే వేస్తాను నాకు వేరే. నేను పాపం నాకు తెలిసి ఆ వీక్ అసలు కుమార్ సాయి అని అనుకోలేదు. నాకు తెలిసి ఫస్ట్ కుమార్ సాయి వేసినట్టున్నాడు ఆ మిడ్చిల్ నాకు గుర్తు. తర్వాత అయ్యో కుమార్ సాయి ఇప్పుడు మళ్ళీ నేను నీకు వేస్తాను అన్నట్టుండే. బట్ అండ్ లైక్ నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉంది. నామినేషన్ అంటే నామినేషన్ నార్మల్ టైం నార్మలే, రిలేషన్ రిలేషన్ టాస్క్ టాస్క్ అనేది ఎట్లీస్ట్ ఈసారి అయితే ప్రతి ఒక్క హౌస్ మేట్ కా మినిమం బేసిక్ క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 3 సీజన్స్ చూసారు కదా, హిందీలో 13 సీజన్స్ చూసుంటారు కొంతమంది. మీరు చూసారా? నేను అసలు వెళ్ళే ముందు కూడా 3 సీజన్స్ కూడా చూడలేదు. అంటే అప్పుడు ఆ సీజన్స్ వచ్చే టైంకి చూస్తుండే టీవీలో, మమ్మీ చూస్తుంది కాబట్టి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో అట్లా వస్తూ ఉంటుండే కాబట్టి. బట్ సెపరేట్ ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి వెళ్ళి చూడాలి అన్నట్టు. లాస్ట్ సీజన్ 3 చూస్తున్నప్పుడు అనుకున్నారా 4 లో ఉంటానని? అసలు డ్రీమ్ కూడా లేదు, అసలు థాట్ ప్రాసెసే లేదు. థాట్ ప్రాసెసే లేదు. మరి వచ్చినప్పుడు ఏమనిపించింది? ఆఫర్ వచ్చినప్పుడు బీబీ ఆఫర్, మమ్మీ అన్నయ్య ఎల్లు అని అన్నారు. ఆ ఓకే అంతే, దేర్ ఇస్ లైక్ నో డీటెయిల్డ్ ఇంతేనా ఎక్స్‌ప్రెషన్. అంత పెద్ద షోకి ఆఫర్ వస్తే అసలు అంటే అయ్యయ్యో, అంటే బేసికల్ గా నేను అంతే లైక్ ఎగ్రేజ్. మరి దేతడి వీడియో చూస్తే మేము అసలు అసలు ఏంటి ఎనర్జీ ఏంటి ఇది? అరే ఎనర్జీ వేరు, రియాక్షన్ వేరు కదా, ఆ రెండింటి ఎట్లా కలుపుతాం మనము? ఓకే ఓకే. వచ్చినప్పుడు ఐ వాస్ లైక్ ఓకే కూల్ ప్రిటీ కూల్, ఇప్పుడు ఏం చేయమంటావు రా అన్నట్టుండే. లైక్ షల్ ఐ గో ఆర్ నాట్ అనేది. అంతే గానీ ఓ మై గాడ్ ఐ గాట్ ఇట్ ఇట్లా అని చెప్పి మొత్తం కూర్చొని మిగతా సీజన్స్ నేను విన్నర్ అయిపోవాలి ఏదన్నా ఒకటి అలాంటిది ఏం చేయలేదు. ఓకే కెప్టెన్ వచ్చాడు కదా, కెప్టెన్ వచ్చిన తర్వాత ఎంత టైం పట్టింది మీకు అలవాటు పడడానికి? అయ్యో వాడు ఎట్లా అలవాటు అయినో తెలీదు. నేను వచ్చిన రోజే హీ కేమ్ ఆఫ్ టు మీ, నాతో ఆడుకుంటున్నాడు అని చేస్తున్నాడు వాడు. టీవీలో చూసి సెలబ్రిటీ అనుకుని ఉంటాడు అయితే మిమ్మల్ని? అంత లేదు, మేబీ ఇంట్లో బట్టల నుంచి ఆ పర్ఫ్యూమ్ అది వస్తుంది కదా దాని నుంచి అని అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే. ఇప్పుడు ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు కెప్టెన్ రోజు? నవ్వుతున్నారు వెనకాల నుంచి కూడా కొంతమంది. అంటే నేను టైం స్పెండ్ చేస్తున్నాను బట్ ఇంకా రెస్పాన్సిబిలిటీ అనేది నేను తీసుకోలేదు. లైక్ ఆడికి ఫుడ్ పెట్టడము, ఆడు అసలు సుస్సుకి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు కూడా నాకు తెలియదు. ఆ మార్నింగ్ అని ఆడుకుంటాను, మళ్ళీ నైట్ కానీ అని చెప్పి మళ్ళీ పడుకుంటాను. ఇట్స్ లైక్ దాట్. ఇప్పటికి అట్లుంది బట్ కొంచెం. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా మరి మీరు హీరోయిన్ అయితే ఇంకా మరి కెప్టెన్ ఇంకా అప్పుడు ఆ టైం కూడా ఉండదు మ్యాచ్. అప్పుడు ఏం లేదు, అప్పుడు నాతో ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతా, కార్లు ఇలా వేసేస్తా నేను నడరా అని చెప్పి. సూపర్ సూపర్. అది మీకు బాడీ గార్డ్ లాగా కూడా పనికొస్తాడేమో బాగా. అమ్మో వాడికి మనం బాడీ గార్డ్ అవ్వాలి, ఇస్ ద వెరీ నాటియెస్ట్ బాయ్. అవునా? సరే అట్లీస్ట్ మీకు ఫైనల్ ఒక బాయ్ దొరికాడు యాక్చువల్లీ బిగ్ బాస్. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే. మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవి, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి యూట్యూబ్ ఛానల్, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి, ఆర్టీవి, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవి తెలుగు.